나. 나! 레, 레라, 레, 레. 레라, 아로니마 양가 벌게트 군도 왔지로? 이러니 마마 주지 파리 파트나는데? 에, 마마 주지 벌게트 군도 왔지로? 말았다 마트라이트라! 벌게트 군도 왔지로! 벌게트 군도 ఏంట్రా చంపేస్తావా హంత కూడా అవుతావా అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏంట్రా పడే 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 ఏంట్రా అన్నావు ఏంటన్నావు చిరాక చిరాక చిరాకరా నువ్వేంటే 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 పీడకలా పీడకలా ఇద్దరిని నరికి పాతి పట్టేస్తాను ఇక్కడే ఎందుకురా ప్రేమ అని అబద్ధం చెప్పి నా దగ్గరికి వచ్చావు నాకు ఒక ఫిగర్ వర్కౌట్ అయింది దాంతో పడుకోవడానికి రూమ్ కావాలంటే నా ఇల్లే ఇచ్చాడు కదరా రేయ్ నీకోసం నేను వచ్చాను వీడెందుకు వచ్చాడు వీడెందుకు వచ్చాడు వాడెందుకు వచ్చాడు రా దానికోసమా నీకోసమా స్నేహం కోసం ప్రేమ కోసం రా నిజంగా ప్రేమించేవాళ్ళు కలిసి ఉండడానికి కారణాలు వెతుకుతారు విడిపోవటానికి కాదు నిజమైన ప్రేమ గెలిచేది లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు కాదు జీవితంతో కలుసున్నప్పుడు రేయ్ ప్రేమికులు అలా బ్రతికితే ఈ ప్రపంచంలో ఏ అమ్మానాన్న ప్రేమ పెళ్లిని వద్దనరు దీనికి విడాకులు ఇచ్చి ఇంకో దాన్ని చేసుకుంటావు అది నచ్చకపోతే నువ్వేంటే ఈడు నచ్చలేదని ఇంకొకడు వాడు నచ్చకపోతే ఇంకొకడు వాడు నచ్చకపోతే దాన్ని సంసారం అనరు వ్యభిచారం అంటారు ప్రతిరోజు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు విడిపోయారనే పేపర్లో చదువుతుంటే పెద్దగా పట్టించుకున్నవాడిని కాదు కానీ ఇప్పుడు బాధేస్తుందిరా అలా విడిపోయే ప్రతి జంట వెనకాల ఉన్న మనలాంటి ఫ్రెండ్స్ని తలుచుకుంటుంటే చాలేస్తుందిరా రేయ్ ఈ లోకంలో చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ ప్రేమకి సపోర్ట్ చేసేవాళ్లే మీలాంటి వాళ్ళు మా నమ్మకాన్ని మోసం చేస్తున్నారు మాలాంటి వాళ్ళకి కోపం వస్తే ప్రేమించడానికి ప్లేస్ ఉండదు కలపడానికి ఫ్రెండ్స్ ఉండరు ప్రేమ అనే పదం నోటెంట్ వస్తే చెప్పిచ్చి కొడతారా చెత్త నా కొడక రే కర్ణా చంపేద్దరా వీళ్ళంతా మారర్రా రేయ్ ఏ రోజైతే మన గురించి ఆలోచించకుండా విడిపోయారు ఆ రోజే వీళ్ళు చచ్చిపోయారా సవాల్ రా భద్రా దారా ఉంది కదరా రే వాళ్ళు ఎంతమంది ఉంటే ఏంట్రా నేను ఇక్కడ 20 మందిని రెడీ చేశాను రేపు వస్తున్నాం అమ్మాయిని లేపుకొస్తున్నాం నా ఫ్రెండ్ లవ్ అండి హెల్ప్ చేయాలి కదా మేము వస్తాం రే కొత్తగా ఇంకో 4 ఫ్రెండ్స్ వస్తున్నారు నువ్వేమీ టెన్షన్ పడుకు మాలాంటి ఫ్రెండ్స్ ఉన్నంత వరకు ప్రేమకి చావు లేదురా చదివిన చరిత్రకే సెదలు పట్టిందిరా అందుకే చాలా కాలేజీలో ఆ డిగ్రీ తీసేశారు ఆ డిగ్రీతో నీకు ఉద్యోగం ఎలా వస్తుందిరా మామూలుగా పొద్దున్నే మొదలు పెడతారు ఈ రోజు ఇంకా మొదలు పెట్టలేదేంటా అని అనుకుంటున్నాను నేనా పవిత్రా